గౌరీశంకర భగవానికి నమః పార్వతీపతయే హర హర మహాదేవ్ హరయే నమః. ఈ నరసింహస్వామి శరభరూపంలో ఉన్నటువంటి మహాదేవునితో అన్నాడు, హే ప్రభు నిన్ను హరా అని అంటారు, నన్ను హరి అని అంటారు. ఈ పదములకు అర్థమేమిటి చూడండి. పురాణము చెప్పుతూ ఈ 9 రోజులలో శివునికి సంబంధించిన కొన్ని ప్రధానమైనటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో ఆ పేర్లకు అర్థాన్ని చెప్తాడు ఆయన, మనం మర్చిపోకుండా ఉండేట్టుగా. ఇదివరకు ఒక పేరుకు అర్థం చెప్పినాడు, శివ అని అంటే ఏం చెప్పినాడు, శివ అంటే వశి. వశి అనే పదానికి అర్థం ఏమిటి, ఇంద్రియములను నిగ్రహించుకున్నటువంటి వాడు అని అర్థం. ఎవడు లోకంలో ఇంద్రియములను నిగ్రహించుకున్నటువంటి వాడి ఉంటాడో వాడిని శివ అనే పేరుతో పిలుస్తారు. ఇప్పుడు హర, యతో హరసి సంసారం హర ఇత్యుచ్యతే బుధై. హే ప్రభు, నీవు లోకంలో ఉన్నటువంటి మానవులకు సంసారాన్ని పోగొట్టేటువంటి వాడువుగా ఉన్న మహాదేవుడు అయినటువంటి నిన్ను లోకంలో ఉన్నవాడంతా ఏమంటారు, హర అనే పేరుతో పిలుస్తారు. అందుకనే శివుని సమీపానికి వెళ్ళి హర హర మహాదేవ్ హర 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 అని అంటాం. అంటే నీ సమీపానికి మేము ఎందుకు వచ్చినామో తెలుసునా స్వామి, సంసారంలో దుఃఖాన్ని అనుభవిస్తున్నాము, నీకా పేరున్నది సంసారము నాశనం చేయువాడు అని, అందుకని ఆ పేరుతో పిలుస్తున్నాము. నమః పార్వతీపతయే. ఎన్నిసార్లు అన్నాము, హర హర మహాదేవ. హర అనే పదానికి హే శంకర మన దిక్కు చూస్తాడు. హర రెండవ పదానికి అర్థం ఏమిటి, మా సంసారమును హరించు, మా సంసారంలో ఉన్నటువంటి దుఃఖములను హరించు అని ప్రార్థన చేస్తాం. ఆ తర్వాత రెండవ వాక్యంలో ఏమన్నాడు, నిగృహీతో హరిర్యస్మాత్ హర ఇత్యుజ్యతే బుధై. సంసారాన్ని హరింపజేసేటువంటి నీవు హరుడవి ఉన్నావు, అటువంటి నీవు నారాయణుడు అనేటువంటి నన్ను నిగ్రహించినావుగా ఉన్న నన్ను ఈనాటి నుండి హరి అనే పేరుతో పిలుస్తారు. శివుడు గట్టిగా పెట్టుకొని ఉన్నాడు కావున వాణ్ణి హరి అని అంటారు. నీ పేరుకే వ్యాఖ్యానం. శివుడు ఎవడిని గట్టిగా పెట్టుకొని ఉంటాడో వాణ్ణి హరి అనే పేరుతో పిలుస్తారట. సంసారం అనేటువంటి దుఃఖాన్ని నశింపజేసేవాడు కావున వాణ్ణి హర అనే పేరుతో పిలుస్తారట. యతో విభర్షి సకలం విభజ్యతను అష్టధాతోస్మాన్ పాహి భగవన్. ఈ సందర్భంలో నారాయణమూర్తి ఇంకేమన్నాడు అని అంటే, నరసింహస్వామి ఇంతవరకు మనం ఒక ఉపమానం చెప్పుకున్నాము శివకేశవులను గురించి, నీళ్లలో పాలు వేస్తే పాలలో నీళ్లు వేస్తే అని. ఇప్పుడు నరసింహస్వామి ఏమంటున్నాడు అని అంటే, యథా జలం జలే క్షిప్తం క్షీరే క్షీరం ఘృతే ఘృతం. పాలల్లో నెయ్యి వేసినాం అనుకోండి, పాలు నెయ్యి రెండు వేరువేరుగా కనబడతాయి. కానీ నెయ్యిలో నెయ్యి వేసినాం అనుకోండి, పాలల్లో పాలు వేసినాం అనుకోండి, నీళ్లలో నీళ్లు వేసినాం అనుకోండి, రెండు పాత్రల్లో నీళ్లున్నాయి, ఈ నీళ్ళేమిటి ఈ నీళ్ళేమిటి, రెండింటిని ఒక చోటికి వేసినాము, నీళ్ళు ఏమవుతాయి, నీళ్లు నీళ్లు కలిస్తే నీళ్ళే అవుతాయి, నెయ్యి నెయ్యి కలిస్తే పాలు పాలు కలిస్తే పాలే అవుతాయి. ఎట్లా అను, ఏక ఏవ తథా విష్ణు శివో శివేలీనో నచాన్యథ. పాలు పాలల్లో కలిసినట్టు నెయ్యి నెయ్యిలో కలిసినట్టు విష్ణువునైనటువంటి నేను మహాదేవుడవైన నీలో కలిసిపోతానయ్యా అన్నా. ఇంకేమిటి ఆవేశం తగ్గిపోయినది, ఇతరిని స్తోత్రం చేసి చల్లార్చడానికి బదులు నరసింహస్వామి ఇప్పుడు శరభరూపంలో ఉన్నటువంటి మహాదేవుడిని స్తుతించినాడు, ఆయన కూడా ఆయన స్తోత్రాన్ని విని చల్లారిపోయినాడు. ఇప్పుడు ఏమైనది, తను వచ్చినటువంటి కార్యం సమాప్తమైపోయినది. నరసింహస్వామి శంకరుడు అన్నాడు, ఏమయ్యా స్వామి నీ అవతారం సమాప్తం అయిపోయినది కదా, అయిపోయినది, ఇక నేను వైకుంఠానికి వెళుతున్నాను అని అంటే, ఇక ఈ శరీరం అయితే నీకు పనికి వచ్చేది కాదు కదా, పనికి వచ్చేది కాదు, ఏం చేస్తావయ్యా ఈ శరీరంతో నీవు, నాకు అవసరం ఉన్నది అన్నాడు, తీసుకో అన్నాడు. శరీరాన్ని వదిలిపెట్టి నారాయణమూర్తి వెళ్ళిపోగానే అప్పుడు నరసింహస్వామికి సంబంధించినటువంటి ఏ చర్మం ఉన్నదో ఆ చర్మాన్నంతా తీసుకొని అనుష్ఠానం చేసుకోవడానికి వేసుకున్నాడు.
ఈ తలను చూస్తే చాలా సుందరంగా ఉన్నది. ఎట్లా ఉన్నది ఆ తల? కోరలు, జుట్టు చాలా తెల్లనినటువంటి ఆ చింపిరు జుట్టు చూడగానే ఆనందం అనిపించినది, సంతోషంగా ఉన్నది. అది తీసుకొని ఏం చేసినాడు మహాదేవుడు అంటే, ఆయన ఈ రుండమాల వేసుకుంటాడు కదా కపాల మాల, మాల వేసు జపమాల వేసుకున్న తర్వాత దానికి ఒక మేరు పూస ఉండాలి. అట్లా ఈ కపాల మాలకు ప్రధానమైన మేరు పూస వలె ఆ నరసింహస్వామి తలను పెట్టుకున్నాడట ఆయన. భక్తవత్సల భగవానికి. వ్యాసుడు ఈ విధంగా రాస్తాడు, నృసింహ కృత్తి వసన తదా ప్రభృతి శంకర తద్వర్క్త్రం ముండమాలాయాం నాయకత్వేన కల్పితం. మేరు పూస వలె చేసుకున్నాడు దాన్ని. అక్కడ హిరణ్యకశివుని సంహారం చేసినాడు నారాయణమూర్తి. ఏ అవతారం ఎత్తి? వరాహావతారం ఎత్తినటువంటి వాడే. హిరణ్యాక్షుని యొక్క సంహారం చేసినాడు వరాహావతారం ఎత్తినటువంటి వాడే. అవతారం సమాప్తి చేసి వెళ్ళిపోబోతుంటే శివుడు పిలిచి, అయ్యా నీ అవతార ప్రయోజనం అయిపోయింది కదా. ఆ అయిపోయినది, నీ శరీరంలో నాకు ఒక అవయవం కావాలి. ఏం కావాలి? ఈ తెల్లగా ఉన్నటువంటి కూర కావాలి అన్నా. తీసుకోవయ్యా అన్నాడు. ఏం చేస్తావయ్యా మహాదేవ అని అంటే, ఒక దారాన్ని కట్టుకొని మెడలో వేసుకున్నాడు. అదొక షోక్ ఆయనకు. రకరకాల రుద్ర కొంతమందికి ఉంటుంది, రకరకాల జపమాలలు వేసుకుంటారు, స్ఫటికాలు ఏది కనబడుతుంది. కాశీకి పోయినారంటే మహాదేవుని కూడా అంతే. మహాదేవుని శరీరాన్ని చూస్తే నారాయణమూర్తికి సంబంధించిన అన్ని ఆనవాళ్ళు కనబడుతూ ఉంటాయి. శివుని దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా శంకర ఇవన్నీ ఎందుకయ్యా వేసుకున్నావు అని అడిగితే, నారాయణుడు అంటే నాకు చాలా ప్రేమనయ్యా, ఆయన మీద అభిమానం నాకు బాగా ఉన్నది. నరసింహస్వామికి సంబంధించిన తలను వేసుకుంటాడు, ఆయనకు సంబంధించిన తోలును కట్టుకుంటాడు, వరాహమూర్తికి సంబంధించినటువంటి పరశురామునికి సంబంధించినటువంటి ఆయుధాన్ని పరశువును చేతుల్లో ధరిస్తాడు. పరశుఖండ అని పేరు ఆయనకు. ఈ విధంగా ఆ శివకేశవులకు సంబంధించినటువంటి అభేదాన్ని చాలా అద్భుతంగా వర్ణిస్తాడు వ్యాస భగవానుడు. గౌరీ శంకర భగవానికి నమః పార్వతీపతయే హర హర మహాదేవ.